బాబ్రీ మసీదు దానికదే కూలిందా? అది తేల్చడానికి ఇన్ని రోజుల. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితులందరికీ సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై రాజకీయ పార్టీలు తలో రకంగా స్పందిస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ సహా ఉమాభారతి, పలువురు బీజేపీ సీనియర్ నేతలు సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు రామ జన్మభూమి ఉద్యమం పట్ల బీజేపీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే సిబిఐ కోర్టు తీర్పుపై విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు హాస్యాస్పదంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఆరోపించారు. వారంతా నిర్దోషులైతే బాబ్రీ మసీదు దానంతటా అదే కూలగొట్టుకుందా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. 28 ఏళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కోర్టు తీర్పుతో నిర్దోషులుగా మారిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు సిగ్గుచేటని మండిపడ్డారు. భారత న్యాయ చరిత్రలో ఇది బ్లాక్ డేగా మిగిలిపోతుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని, అప్పటికప్పుడే ఈ ఘటన జరిగిందని నిర్ధారించేందుకు ఇన్ని సంవత్సరాల సమయం పట్టిందా అని అసదుద్దీన్ ప్రశ్నించారు. బాబ్రీ మసీద్ కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉండాల్సిందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు అసదుద్దీన్ ఆరోపించారు.